Subscribe to our channel and press the bell icon for the latest updates. టాలీవుడ్లో గత కొంతకాలంగా మార్కెట్ పెరుగుతూ వస్తుంది, ఎక్కడ ఎంత వసూలు చేస్తుంది అనే లెక్కలను దృష్టిలో ఉంచుకుని సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా బిజినెస్ పెరిగిన కొద్దీ ఆ తర్వాత సినిమా ఖరీదు చాలా ఎక్కువవుతుంది. కొన్ని ఏరియాలలో సినిమా కాంబినేషన్ బట్టి అమ్ముడుపోతుంది. పెద్ద సినిమాలు ఏమాత్రం ఎవరేజ్ స్టాక్ తెచ్చుకున్నా భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. ఇకపోతే ఈ ఏడాది రంగస్థలం సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటు నిర్మాతలకు అటు బయ్యర్లకు మంచి లాభాలను అందించింది. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రంగస్థలం 120 కోట్ల వరకు షేర్స్ అందించింది. రామ్ చరణ్ కెరీర్లోనే ఈ సినిమా ది బెస్ట్ సినిమాగా నిలిచిందని చెప్పుకోవాలి. నైజామ్ ఏరియాలో 18 కోట్లకు అమ్ముడుపోగా 34 రోజుల్లో 27 కోట్లను రాబట్టింది. సీడెడ్లో 12 కోట్లకు అమ్ముడుపోగా 34 రోజుల్లో 17 కోట్లను అందుకుంది. మిగతా ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లకి 1 రూపాయి లాభం వచ్చింది, కానీ ఎక్కడా కూడా నష్టపోయినట్లు కనిపించడం లేదు. ఉత్తరాంధ్రలో 8 కోట్లకు సేల్ అయిన సినిమా 12.8 కోట్ల షేర్లు దక్కించుకుంది. నెల్లూరు, గుంటూరు, ఈస్ట్ వెస్ట్, కృష్ణా బయర్లకు కూడా 1 కోటికి పైగానే షేర్స్ అందడంతో సంతోషించారు. ఇక ఓవర్సీస్లో అయితే రంగస్థలం రికార్డ్ షేర్స్ అందుకుంది. 9 కోట్లకు అమ్ముడిపోయిన సినిమా 16.5 కోట్ల షేర్స్ అందించి ఈ మధ్య కాలంలో అందరికీ మంచి లాభాలను అందించిన చిత్రంగా రంగస్థలం నిలిచింది. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.